హలో ఆల్, వెల్కమ్ టు డూ యూ నో. మీకు తెలుసా, ఈరోజు మనం మ్యాజిక్ షోస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫేమస్ మెజీషియన్స్ మ్యాజిక్ షోస్లో చేసే ట్రిక్స్, అలాగే వాళ్ళు చేసే యాక్షన్స్, వాటి వెనకాల దాగున్న రియాలిటీ అన్నిటినీ మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూడండి, ఇద్దరు ట్విన్ బ్రదర్స్ చేస్తున్న అద్భుతమైన మ్యాజిక్ని ముందుగా గమనించండి. ఆ తర్వాత దాంట్లో దాగి ఉన్న ట్రిక్స్ని, అలాగే వాళ్ళు ఎంతో నాగ్గా యాక్ట్ చేసే యాక్టివిటీస్ని మనం తెలుసుకోబోతున్నాం. చూసారు కదండి, ఒకళ్ళు ఇద్దరుగా మారారు. ఇలాంటి ట్విన్స్ యాక్షన్స్ ఎలా చేశారు? ఇది ఒక టాలెంట్ షోలో జరిగిన ప్రదర్శన. జడ్జెస్ ఇంకా ఆడియన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్గా చూస్తూ నిలిచిపోయారు. అంత ఆశ్చర్యంగా చేసిన ఈ మ్యాజిక్ షో వెనకాల ఉన్న ట్రిక్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ యాక్ట్లో స్టోనీ అనే అబ్బాయి స్క్రీన్ వెనక్కి వెళ్ళి స్క్రీన్లో కనబడడం జరిగింది. ఆ తర్వాత స్క్రీన్లో తను ఇద్దరుగా మారిపోయాడు. ఈ యాక్ట్ ద్వారా ఆడియన్స్ని కనెక్ట్ చేసుకునేలా చేశాడు. ఇద్దరి కింద ఎలా మారారంటే, వాళ్ళిద్దరు ట్విన్ బ్రదర్స్. టోనీ అండ్ జార్డెన్ అనే ఈ ఇద్దరు ట్విన్స్ చాలా బాగా వర్క్ చేసి ఈ స్టేజ్ మీద ఎంతో పర్ఫెక్ట్గా ఈ మ్యాజిక్ యాక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే టోనీ అండ్ బ్రదర్ ఒక అమ్మాయికి డ్రెస్ ఇచ్చినట్టుగా మనకి కనిపిస్తుంది. అలాగే బల్బును తీసి స్క్రీన్లోకి పంపేశారు. ఈ యాక్ట్ ఎలా జరిగింది, ఈ సీక్రెట్ని రివీల్ చేసుకునే ముందు నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వెంటనే సీక్రెట్ని రివీల్ చేద్దాం. అసలు ఒక్క అమ్మాయిని ఇద్దరుగా ఎలా మార్చాడు? కొంచెం ఆలోచిస్తే మనం ఇది చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు జస్ట్ ఒక వీడియోని రికార్డ్ చేసి స్క్రీన్ మీద ప్లే చేస్తున్నారు. దానికి అనుగుణంగా వాళ్ళు టకటక దానికి అనుగుణంగా ప్రాక్టీస్ చేసి యాక్ట్ చేస్తున్నారు. అయినా కూడా ఇది ఎంతో కష్టతరమైన పని. వాళ్ళు అలా సమయానికి యాక్ట్ చేసి ఉండకపోతే ఆ మ్యాజిక్ ట్రిక్లో మజా అనేది పోయేది. వాళ్ళు మనకు ఒక భ్రమని కలిగించి వాళ్ళ స్క్రీన్లో వాళ్ళు తయారు చేస్తున్నట్టుగా మనకి చూపించారు. వాటిని కూడా అంత నాగ్గా ఎలా చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సడన్గా ఒక అమ్మాయి స్క్రీన్ మీద కనిపించింది. వాళ్ళిద్దరూ రెడ్ నాప్కిన్ లాంటి క్లాత్ని తీసుకుని ఆ అమ్మాయికి డ్రెస్ కింద ఇచ్చేశారు. వావ్, దీన్ని ఎలా చేశారు? వాళ్ళు నిజానికి నాప్కిన్ని ఆ అమ్మాయికి ఇవ్వలేదు. అది ఒక ఎలాస్టిక్ జోడించిన రెడ్ కలర్ క్లాత్. దాన్ని గట్టిగా లాగి స్ట్రెచ్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా వాళ్ళ షోల్డర్లోకి వెళ్ళిపోతుంది. దీన్ని క్యాకో యాక్ట్ అంటారు. ఇది అందరు మ్యాజిషియన్స్ చేస్తూనే ఉంటారు. వీళ్ళు ఇది చేసేటప్పుడు ఎగ్జాక్ట్ మూమెంట్స్లో స్క్రీన్ మీద నడుస్తున్న వీడియోకి అనుగుణంగా వాళ్ళు ఆ క్లాత్ని మూవ్ చేయడం జరిగింది. నిజానికి మొత్తం స్క్రీన్ మీద జరుగుతుంది, కేవలం వీళ్ళు బయట యాక్ట్ చేస్తున్నారు. ఆ నాప్కిన్స్ని వాళ్ళ రైట్ మూమెంట్లో వదలడం ద్వారా స్క్రీన్ మీద ఉన్న మూమెంట్స్ ద్వారా ఎగ్జాక్ట్గా వాళ్ళే అది చేస్తున్నట్టుగా మనకి భ్రమని కల్పించారు. నెక్స్ట్ వాళ్ళు చేసిన ట్రిక్, లైటింగ్ అప్ ద బాల్, బాల్ని లైట్ చేయడం. తన చేతిలో ఉన్న బల్బుని ఆటోమేటిక్గా తీసుకుని వీడియోలో ఉన్న బల్బుతో మ్యాచ్ చేసి ఆ తర్వాత తన ఎంతో జాగ్రత్తగా బుక్ షెల్ఫ్ లోపల దాసేశాడు. అది మనకి ఎంతో క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అది చూస్తున్నప్పుడే జాన్ తన చేతిలో నుంచి బెలూన్ని తీసుకుని ఆ అమ్మాయికి ఇవ్వడం జరిగింది. మీరు ఈ యాక్ట్లో గమనిస్తే జాన్ బెలూన్ని పేల్చడం ఎంతో క్లియర్గా కనిపిస్తుంది. అండ్ బెలూన్ పీసెస్ ఫ్లోర్ మీద పడడం కూడా ఎంతో క్లియర్గా కనిపిస్తుంది.
కానీ బెలూన్ పైకి వెళ్ళడం ద్వారా అందరూ వాళ్ళ చూపుల్ని స్క్రీన్ పైన మాత్రమే ఉంచారు. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ట్రిక్ వచ్చేసి ట్విన్ గర్ల్స్ని వాళ్ళు ఎలా సృష్టించారు, ఇద్దరు అమ్మాయిల్ని. మనం ఇక్కడ చూసినట్టయితే జాన్ ఒక క్లాత్తో బుక్ షెల్ఫ్ని కవర్ చేస్తూ బుక్ షెల్ఫ్ వెనకాల ఉన్న అమ్మాయిల్ని బయటికి తీసుకొచ్చాడు. అలా ఒక అమ్మాయిని దాచి తీసుకువచ్చి తన వెనకాల ఇంకో అమ్మాయిని దాచి ఇద్దరిని రివీల్ చేశాడు. చూడండి, ఇది సరిగ్గా గమనిస్తే మీకు ఎంతో క్లియర్గా తెలిసిపోతుంది. ఫైనల్గా మనం ఈ ట్రిక్స్ తను ఎలా ప్లే చేశాడో ఈజీగా తెలుసుకున్నాం. మరిన్ని ఇలాంటి విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.